హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో మనం అటుకుల తాలింపు ఎలా చేయాలో చూద్దాము. సో అటుకులను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇప్పుడు ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. నేనైతే 1/2 కేజీ అటుకులు తీసుకున్నాను. వీటిని ముందుగా అన్ని అంత శుభ్రం చేసుకొని ప్యాన్లో వేయించుకోవాలి అండి. డ్రై ప్యాన్లో ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. నేను 1/2 చేసేసుకొని వేయించుతున్నాను. సో నార్మల్గా అలానే చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే అలా తింటే దవడలు నొప్పులు వేస్తాయి, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటాయి కదా. సో మనకి వేగే కొద్దీ ఆ అటుకులు అనేవి దగ్గరకు అవుతూ ఉంటాయండి. సో ఇప్పుడు 2/2 కూడా చేసేసుకుందాము. ఇవి చేసేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో మనం ఒక 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు వేయాలి. నెక్స్ట్ 1/2 కప్ శనగపప్పు, పచ్చి శనగపప్పు వేయాలి. ఇది కూడా లైట్గా వేగిన తర్వాత 1 కప్ పల్లీలు వేయాలి. పల్లీలు లైట్గా వేగిన తర్వాత 1/2 కప్ కరివేపాకు వేయాలి. సో ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం ఒక ఎల్లిపాయని వెనక తోకలు కట్ చేసి కచ్చా పచ్చగా దంచుకొని తాలింపులో వేయాలండి. నెక్స్ట్ 1/5 ఎండుమిర్చి వేయాలండి. ఇవన్నీ బాగా వేగేంతవరకు వేయించుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయాలండి. అన్నీ బాగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం నేను మర్చిపోయాను, సాల్ట్. రుచికి సరిపడే సాల్ట్ కూడా వేయాలి. ఏ వేసినా కానీ సాల్ట్ లేకపోతే ఆ టేస్ట్ రాదు కదండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అటుకుల సైడ్ వెళ్దామండి. ఇప్పుడు అటుకులు ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దాము. అవి క్రిస్పీగా ఉంటాయి, మనకు టేస్ట్ మంచిగా వస్తాయి. సో ఆల్మోస్ట్ మనకు క్రిస్పీగానే ఉన్నాయి. ఇందులో మనం తాలింపు వేసుకునేవన్నీ వేసి కలుపుకోవాలి అండి. మొత్తం కింద నుంచి మీద వరకు మొత్తం కలుపుకోవాలి అండి. కలిపిన తర్వాత మనకి ఇలా ఉంటుందండి. ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకు మంచి ఎల్లోయిష్ కలర్లో వస్తుంది. స్నాక్స్లోకి చాలా బాగుంటుందండి, ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా. ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.